வாரி குளோபல் ஸ்டடி அப்ராட் சம்மிட் 2023 ஏப்ரல் 9 ஹோட்டல் ஹரித காக்கதியா ஹன்மகொண்டா என்ட்ரி ஃப்ரீ. ஹரிணி கரு, மீரு அంటే மீரு பெருகுது சிங்கிங் చేస్తున్న టైంలో ఒక ఎరా ఆఫ్ మ్యూజిక్ సింగర్స్ నడిచింది. అవును, రియాలిటీ షోస్ కానివ్వండి లేదంటే కాంపిటీషన్స్ కానివ్వండి, అదే అప్పుడు అసలు సింగర్స్గా ఉండే వాళ్ళకు ఉండే కెరీర్ గురించి చాలామంది ఎంకరేజ్ చేశారు పేరెంట్స్ కూడా. అవును, సో అప్పుడు మీకున్న హైపు అదంతా చూసిన తర్వాత మీకు సింగింగ్లో అంటే ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది, కానీ అదే విధంగా కాంపిటేటివ్ స్పిరిట్ కూడా చాలా ఎక్కువగా ఉండేది, చాలా ఉండేది. సో అది ఎప్పుడన్నా మీకు స్ట్రెస్ లెవెల్ అంటే కాంపిటీషన్స్లో కాకపోయినా బయట స్ట్రెస్ఫుల్గా అనిపించేదా? బయట స్ట్రెస్ఫుల్గా ఎప్పుడు అనిపించలేదు. అంటే అవుట్సైడ్ ఆఫ్ మ్యూజిక్ నాకు కాలేజ్ స్కూల్ ఇవన్నీ ఉండేవి కాబట్టి అది ఆ లైఫ్ని బాగా ఎంజాయ్ చేశాను. నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు, హైదరాబాద్లో ఉండేదాన్ని కాదు, కాకినాడలో ఉండేదాన్ని. ఫస్ట్ కాలేజ్ అండ్ స్టడీస్ అంతా కూడా అక్కడే అయ్యాయి. సో ఆ టైంలో నేను కాంపిటీషన్స్కి అటెండ్ అయ్యి మళ్ళీ వెళ్ళిపోతూ ఉండేదాన్ని. సో కాంపిటీషన్స్కి అటెండ్ అయ్యే ఆ ఫేజ్ ఏదైతే ఉందో అది ఒక హాలిడే లాగా, ఏదో పిక్నిక్ వచ్చినట్టు, ఫ్రెండ్స్ వాళ్ళతో ఆల్మోస్ట్ ఒక 4 to 5 months కంటిన్యూషన్ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేస్తున్నామంటే ఆబ్వియస్లీ ఎలిమినేట్ అయ్యేదాకా జర్నీ అవుతూనే ఉంటుంది. సో అది చాలా ఆనందంగా అనిపించేది అండ్ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఏంటంటే మళ్ళీ స్కూల్కి వెళ్ళాక షూటింగ్ కథలన్నీ వాళ్ళకి చెప్పడం, ఇవి చాలా బాగుండేది. స్ట్రెస్ ఎప్పుడు అనిపించలేదు, బట్ కొంచెం ఏజ్ వస్తున్న కొద్దీ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు అరే ఎలా అయినా గెలవాలి, ఎలా అయినా ముందుకెళ్ళాలి అని కొంచెం పాడేటప్పుడు ఆ భయం పెరుగు ఉండింది. పాడుతా తీగ టైంకి కొంచెం నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ టైంలో ఉన్నా. సో ఆ టైంలో కొంచెం బాగా స్పోర్టివ్గా ఉండేదాన్ని, బట్ అలా అని ఎలిమినేట్ అయిపోయినా లేకపోతే నాకు వేరే వాళ్ళకంటే తక్కువ మార్క్స్ వచ్చినా కూడా బాధ ఏమి ఉండేది కాదు. అది బికాస్ ఆఫ్ బాలు గారు, ఆయన ట్రీట్మెంట్, ఆ ఎపిసోడ్స్లో ప్రతి ఒక్కరిని ఈక్వల్గా చూడడం, బాగా పాడితే మెచ్చుకోవడం, అట్ ది సేమ్ టైం తప్పులు చేసినప్పుడు ఇది తప్పు నువ్వు కరెక్ట్ చేసుకుంటే ఇంకా బాగా పాడగలవు అని మనకు ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడం. సో ఇట్లాంటివన్నీ కూడా చాలామంది జడ్జెస్ ఆ రియాలిటీ షోస్లో కానీ వాళ్ళు కానీ ఇచ్చిన కంఫర్ట్ వల్ల ఎప్పుడు స్ట్రెస్ అయితే ఫీల్ అవ్వలేదు. పాడుతా తీగ కానివ్వండి, మిగతా సింగింగ్ కాంపిటీషన్స్ కానివ్వండి, చాలా పెద్ద పెద్ద సింగర్స్ కానివ్వండి, మ్యూజిక్ ఇండస్ట్రీలో ఉన్న గొప్ప గొప్ప మ్యూజిక్ డైరెక్టర్స్ వీళ్ళందరూ వచ్చేవాళ్ళు కదా. సో మీకు ఫస్ట్ టైం ఏ గెస్ట్ ముందు పాడటానికి భయం వేసింది? లేదు, ఎప్పుడు భయం వేయలేదు. అంటే ఫస్ట్ టైం పాడాలని ఉంది అని మా టీవీలో ఒక షో జరిగింది. అవును, నేను బాలు గారితో ఫస్ట్ అసోసియేట్ అయినది, ఆయన ముందు పాడింది, అదే ఫస్ట్ టైం. అప్పుడు బాలు గారిని చూసినప్పుడు కూడా అంటే అంత ఏజ్ లేదు ఆయన పాడిన పాటలు, ఈయనే ఆయన అని తెలియడం పెద్ద ఏజ్ తెలీదు. తర్వాత నేను ఆ ప్రోగ్రామ్ అయిపోయి బయటికి వచ్చాక నాకు కొంచెం ఊహొస్తూ నేను పాటలు వింటూ వస్తే ఓకే బాలు గారు ఈయనే బాలు గారు అంటే ఆయన ముందు నేను పాడాను. ఆ తర్వాత కొంచెం ఆయన ముందు పాడడానికి ఎప్పుడు భయం వేసేది, తెలిసాక ఆయన గురించి బాగా తెలిసాక. అంటే అప్పటికి ఎంత 5th class ఆర్ 4th class పాడాలని ఉంది టైంకి. తర్వాత నెక్స్ట్ మళ్ళీ సునాద వినోదిని అని ఇంకొక ప్రోగ్రామ్ బాలుగారితోనే పాడాం. బాలుగారి జడ్జ్గా, ఆయన యాంకర్ అండ్ జడ్జ్గా కూర్చున్నప్పుడు ఎస్యూబిసిలో పాడామన్నమాట. సో ఆ టైంకి నేను 10th. సో అప్పుడు చూసి అప్పుడు ఆయన ముందు పాడడం కొంచెం భయం వేసేది. పైగా ఎస్విబిసి అంటే భక్తి పాటలే కదా, కొంచెం టఫ్, కొంచెం టఫ్, క్లాసికల్ కంప్లీట్లీ కర్ణాటిక్ బేస్డ్ ప్రోగ్రామ్ అది. సో అందులో కొంచెం ఆయన చూస్తే చాలా భయం వేసేది. బట్ ఎప్పుడు స్టేజ్ మీదకి వచ్చినా ఆ భయం ఇలా వణుకుతూ వచ్చేదాన్ని. బట్ ఆయన వెంటనే ఒక రెండు మూడు మాటలు ఏదో చాలా జోక్గా మాట్లాడేసేవారు, వెంటనే ఆ భయం పోయేది, చాలా ఈజీతో పాడేసేదాన్ని. మళ్ళీ అయిన తర్వాత అంత బాగానే మెచ్చుకునేవారు. సో ఆయన ఒక కంఫర్ట్ జోన్ క్రియేట్ చేసేసారు. సో మిగతా ఎవరి దగ్గర అంత భయం వేయలేదు, బట్ బాలుగారు ముందు పాడడానికి చాలా భయం వేసేది. అంత భయపడుతూ పాడినా కూడా ఆయన మీకు ఎన్నో కాంప్లిమెంట్స్ ఇచ్చి ఉంటారు కదా హోల్ జర్నీలో. సో వాట్ ఈస్ యువర్ మెమరబుల్ కాంప్లిమెంట్ హరిణి గారు? సునాద వినోదినిలోనే ఒక పాట పాడినప్పుడు, వెరీ టఫ్ కంపోజిషన్ పాడినప్పుడు ఆయన నీ విద్వత్తుకమ్మ నమస్కారం అంటూ నమస్తే పెట్టి చాలా అద్భుతంగా పాడేవని మెచ్చుకున్నారు ఆయన కూడా. అండ్ ఇంకొక ఎపిసోడ్లో పాడుతా తీయగ ఎపిసోడ్లో చాలా చిన్న పాటే అది, నాకు ఇచ్చినప్పుడు అరే ఏంటి పాట ఇలా ఉంది, ఎలిమినేట్ అయిపోతానేమో మేబీ సెమీస్లో, అది ఆల్రెడీ సెమీఫైనల్స్లో ఇచ్చిన పాట, అరే ఇంతదాకా వచ్చి ఇలాంటి పాట ఇచ్చారండి, ఇంత సింపుల్గా ఉంది, అసలు దీన్ని ఎలా పాడతారు, మామూలుగా పాడినా కూడా వెళ్ళిపోతుంది, దీనికి ఏం పెద్ద కాంప్లిమెంట్స్ రావనే ఫీలింగ్లో వెళ్ళి పాడా.
పాడే వరకు కూడా నాకు ఇష్టం లేకుండానే పాడా. బట్ అటెంప్ట్ చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా అటెంప్ట్ చేశాను. ఆయన కళ్ళ మట్టి నీళ్లు పెట్టుకుని ఆ రోజు, అది చాలా వెరీ చాలా ఎమోషనల్ సాంగ్ అనమాట. అది పాడిన తర్వాత ఆయన చాలా చాలా కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చి, జాతి నీకు రుణపడి ఉంటుందమ్మా, అంత అద్భుతంగా పాడావు, అంత ఫీల్తో పాడావు నువ్వు అని ఆయన కళ్ళ మట్టి నీళ్ళు పెట్టుకున్న నాకు ఏడుపు వచ్చింది ఆ పాట పాడిన తర్వాత. అది వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్ అనమాట ఆయనతో, ఆయన జర్నీలో. ఆ పాట ఏంటో తెలుసుకోవచ్చు? ష్యూర్ ష్యూర్. ఎక్కడమ్మా చంద్రుడు అని, అర్ధాంగి అని, వెరీ చాలా చాలా ఓల్డ్ మూవీ. నాగేశ్వరరావు గారు ఎన్టీఆర్ గారు సావిత్రి గారి మూవీ అది. అందులో పాట అనమాట. గుర్తుందా లిరిక్స్? ఒక రెండు లైన్లు పాడతారా? చాలా మంది ఆ తర్వాత మీరు ఎక్కడమ్మా చంద్రుడు చాలా బాగా పాడారండి అని అసలు అన్ని ఎపిసోడ్స్లో వదిలేసి ఆ పాట గురించే మాట్లాడేవారు. సో అప్పుడు అనిపించింది, ఓకే టీమ్ మంచి మంచిగానే ఆలోచించి నాకు ఈ పాట ఇచ్చారు అని. ఎక్కడమ్మా చంద్రుడు, చక్కనైన చంద్రుడు, ఎక్కడమ్మా చంద్రుడు, చుక్కలారా అక్కలారా, నిక్కి నిక్కి చూతురేలా, ఎక్కడమ్మా చంద్రుడు, చక్కనైన చంద్రుడు, ఎక్కడమ్మా చంద్రుడు. అంటే ఒక మనిషిని మిస్ అవుతున్న భావోద్వేగంలో వచ్చిన పాట అది. సో బాలుగారిని నిజంగా మిస్ అవుతున్నాము.